హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. సో ఈరోజు అయితే ఒక డైలీ వ్లాగ్తో వచ్చేసాను నేను. వరలక్ష్మి వ్రతంకి ముందు రోజు చేసుకునే ఏర్పాట్లన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. సో వరలక్ష్మి వ్రతం ముందు రోజు స్ట్రీట్ షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. కొన్ని ఫ్లవర్స్, ఫ్రూట్స్, ఇంకా డెకరేషన్ ఐటమ్స్ ఏమైనా మంచివి కనిపిస్తే కొన్ని తీసుకొద్దాము అని చెప్పేసి వెళ్ళాను. ఎక్కడ మార్కెట్కి వెళ్ళినా ఇలాగే ఉందండి, చాలా రష్గా ఉంది. అండ్ ఈ హడావిడి ఇదంతా చూస్తూ ఉంటేనే పండగ అనే ఫీలింగ్ వస్తుంది. మనం ఇంట్లో కూర్చొని ఉంటే ఫెస్టివల్ అనే ఫీలింగ్ అస్సలు రాదు. సో ఇట్లా స్ట్రీట్ షాపింగ్కి వచ్చినప్పుడు ఫ్లవర్స్ అమ్ముతూ ఉంటారు, ఫ్రూట్స్ అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు, జనాలు అలా కనిపిస్తూ ఉంటే ఏదో పండగ అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా వినాయక చవితికి వరలక్ష్మి వ్రతంకి వస్తామన్నమాట ఇట్లా స్ట్రీట్ షాపింగ్ చేయడం కోసము. సో ఇది నిజాంపేట దగ్గర వెళ్ళాము మేము. చాలా క్రౌడెడ్గా ఉంది. కొన్ని బనానాస్, ఇంకా వాయనంకి ఇచ్చే ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని వచ్చేసామన్నమాట. మన సబ్స్క్రైబర్స్ కలిశారు అండ్ నా గెటప్ నేనైతే దారుణంగా ఉన్నాను. ఎలా ఉన్నానో ఇంకా అలాగే వెళ్ళిపోయాను అనమాట. ఈవినింగ్ 4 అలా అవుతుంది టైం. ఇంకా వెళ్ళి ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చేసాను. మ్యాక్సిమం వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన ఐటమ్స్ ఏమేమి తీసుకున్నాను ఏంటి అదంతా కూడా నేను ఫస్ట్ నుంచి షేర్ చేస్తూ వస్తూనే ఉన్నాను ఒక 1 మంత్ ముందు నుంచి. అంటే కొన్ని ఆన్లైన్లో తీసుకునేవి ఏంటి అంటే మనం కరెక్ట్ టైం అంటే ఒక 1 వీక్ ముందు, 5 డేస్ ముందు అట్లా ఆర్డర్ ప్లేస్ చేస్తే అవి లేట్గా రావచ్చు, అట్లా ప్రాబ్లం అవుతుందని ఒక 1 మంత్ ముందు నుంచే నేను నాకు కావాల్సినవి, నాకు నచ్చినవి, కొంచెం ట్రెండింగ్లో ఉన్నవి అలాంటివన్నీ తీసుకున్నాను లో బడ్జెట్లోనే. అండ్ ఇట్లా ఏదైనా ఐటమ్స్ తీసుకున్నాము అని చెప్పినప్పుడు కొందరి దగ్గర నుంచి నెగిటివిటీ వస్తూ ఉంటుంది, కొందరి దగ్గర నుంచి పాజిటివిటీ వస్తూ ఉంటుంది. కొందరు ఎలా అంటే పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారు, అరే ఈ ఐటెం బాగుంది హారిక, నువ్వు చూపించావు పలానా షాప్లో ఉందని, మేము అక్కడికి వెళ్ళి కొనుక్కోగలిగాము, మాకు తక్కువ ప్రైస్లో వచ్చింది అట్లా చెప్తూ ఉంటారు. కొందరేమో మీకేంటి అన్నీ కొనుక్కుంటారు అలా అంటూ ఉంటారు అన్నమాట. సో అంటే ఈ ఏ పూజ అయినా కానివ్వండి, పూజ కానీ ఫంక్షన్ కానీ, మన లైఫ్లో స్పెషల్ అకేషన్స్ లైక్ మ్యారేజెస్, ఎంగేజ్మెంట్స్, బర్త్డే ఫంక్షన్స్ ఇవన్నీ కూడా మన స్తోమతకి తగ్గట్టుగా మనం చేసుకునేవన్నమాట. ఏ పూజలైనా వ్రతాలైనా ఇలా ఆర్భాటంగా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలని ఏ బుక్లో రాసి ఉండదు, ఏ పంతులు గారు చెప్పరు. సో మన స్తోమతకి తగ్గట్టుగా మనం చేసుకునేవన్నమాట. కొందరికి ఏంటి అంటే ఒక కొబ్బరికాయ కొట్టి ఒక 4 ఫ్లవర్స్ పెట్టి మొక్కుకునేంత స్తోమతే ఉంటుంది. కొందరికి అమ్మవారి ఫేస్ తెచ్చుకొని పెట్టుకొని ఇంకొంచెం గ్రాండ్గా ఇంకో 4 ఫ్లవర్స్ ఎక్కువ పెట్టుకొని ఇంకొన్ని ప్రసాదాలు ఎక్కువగా చేసుకొని పెట్టుకొని చేసుకునేలాగా కొందరి స్తోమత ఉంటుందన్నమాట. దాన్ని బట్టి ఎవరి ఆర్థిక స్తోమతని బట్టి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ప్లస్ కొందరికి మన దగ్గర మనీ ఉన్నా చేసే ఇంట్రెస్ట్ కూడా అందరికి ఉండదండి. కొందరికి ఏమో వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత లేకుండా కూడా చేసే ఇంట్రెస్ట్ చాలా ఉంటుంది. సో ఆ ఉన్న దాంట్లోనే అందంగా డెకరేట్ చేసే వాళ్ళు ఉంటారు. సో అట్లా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటారు. అందరు పూజలు సమానమే, అందరూ అమ్మవారి ముందు సమానమే. సో నేనైతే నాకు తగ్గట్టుగా అంటే నా స్తోమతకి తగ్గట్టుగా నేనైతే ఈరోజు వరలక్ష్మి వ్రతం కోసం ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాను చాలా సింపుల్గా. సో పూజ కోసం అయితే మెయిన్గా మనకి ఫ్లవర్స్, తాంబూలం ఇచ్చే ఐటమ్స్ ఇవన్నీ ముందు రోజే తెచ్చుకుంటారనమాట. పండుగ రోజు మార్నింగ్ వెళ్తే ఇంట్లో అరేంజ్మెంట్స్ చేసుకోవాలి, హడావిడి ఉంటుందని చెప్పేసి ముందు రోజు తీసుకొచ్చాను. ఫ్లవర్స్ అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి బాగానే ఉన్నాయి, కానీ ఈ మావిడాకులు సో ఇట్లాంటివి కొన్ని వల్లిపోయాయండి. అందుకని ఈసారి నేను అరటి చెట్లు ప్రతి ఇయర్ కూడా నేను ఒరిజినల్వి తీసుకొస్తూ ఉంటాను, కానీ ముందు రోజు తీసుకొస్తాను అనమాట. ఆ ముందు రోజు తీసుకొచ్చేసరికి నెక్స్ట్ డే కల్లా కొంచెం డల్గా అయిపోయి ఫొటోస్లో వీడియోస్లో అస్సలు బాగా రావట్లేదు. అందుకని ఈసారి బనానా ప్లాంట్స్ మాత్రం ఆర్టిఫిషియల్వి తెచ్చేసుకున్నాను నేను, చాలా బాగున్నాయండి, న్యాచురల్ వాటిలాగే ఉన్నాయి. సో ఇంకా పూజ కోసం ఇంటికి వచ్చేసి అరేంజ్మెంట్స్ చేస్తున్నాను. ఇల్లు క్లీనింగ్ అండ్ వాష్రూమ్స్ క్లీనింగ్, ఎవ్రీథింగ్, కిచెన్ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే హాల్లో కొంచెం కర్టెన్స్ అవన్నీ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ కర్టెన్స్ లుక్ అంతా బోర్ కొట్టేసింది నాకు. సో మల్టీ కలర్ కర్టెన్స్ వేశాను కదా, సో ఒక 6 మంత్స్ అయిపోయింది అనుకుంటా, అంతా అదే లుక్లో ఉండి బోరింగ్ అనిపిస్తుందా, చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. మార్కెట్కి వెళ్ళి ఇదిగోండి ఇవి నేను తీసుకొచ్చినవి. అండ్ సోఫాలో మీకు కనిపిస్తున్నాయి కదా, అవే ఆర్టిఫిషియల్ బనానా ప్లాంట్స్. సో పూజకి ఏమేమి కావాలో అవన్నీ తీసుకొచ్చి హాల్లో పెట్టేశానండి. మళ్ళీ 1-2 మర్చిపోతూ ఉంటాం మనకు తెలియకుండా, అందుకని గుర్తున్నప్పుడల్లా ఒక్కొక్కటి తెచ్చేసి అలా హాల్లో పెట్టేశాను. సో కర్టెన్స్ చేంజ్ చేద్దాం హెల్ప్ చేయమంటే చందు 1 అవర్ నుంచి అడుగుతున్నాను. ఆ రాడ్స్ నాకు అందవు అనమాట, సో అందుకని అవి చేంజ్ చేద్దాం హెల్ప్ చేయమంటే అస్సలు చేయట్లేదు. సో వీడియోస్ చూస్తున్నా అది కంప్లీట్ అయ్యాకే చేస్తాను అంటే ఇంకా నేను కూడా ఖాళీగా కూర్చున్నానమాట ఒక 1/2 అవర్ వరకు. సో అలా మొబైల్ చూస్తూ రీల్ ఒకటి ఎడిట్ చేసేసాను ఆ గ్యాప్లో, ఇంకా అయినా కూడా హెల్ప్ చేయట్లేదు, అందుకని నేనే చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇవి మల్టీ కలర్ కర్టెన్స్ వేశాను కదా, ఎందుకో ఇది చూస్తూ ఉంటే నాకు అంత ఆర్ట్గా అనిపిస్తుంది అనమాట లుక్. అందుకని అంతకుముందు గ్రీన్ కర్టెన్స్ ఉండి మధ్యలో వైట్ కర్టెన్స్ మిక్స్ చేసి వేశాను కదా, సో మళ్ళీ అదే లుక్ క్రియేట్ చేద్దామని చెప్పి తీసేశాను. అండ్ ఈ స్కై బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ కర్టెన్స్ ఉన్నాయి కదా, ఇవి బెడ్రూమ్లో వేసేసానండి. బెడ్రూమ్లో వేస్తే మనకి మార్నింగ్ సన్లైట్ వస్తుంది కదా, ఆ రిఫ్లెక్షన్ బెడ్రూమ్లోకి మనకి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో లైటింగ్ వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట లుక్ అది.
సో అందుకని ఇంకా అవి బెడ్రూమ్లో వేసేసి ఇదిగోండి మళ్ళీ నా ఓల్డ్ లుక్ అయితే క్రియేట్ చేసేసాను. ఇంకా కార్పెట్ క్లీనింగ్ ఒక్కటి పెండింగ్ ఉందండి. ఇది 1 మంత్ బ్యాక్ నేను బయట మా బాల్కనీలో ఆరేసాను. అంటే ఒక 1 డే అలా సన్లైట్కి వేద్దామని చెప్పి వేసి లోపలికి తీసుకురావడానికి బద్ధకం వేసి అలాగే వదిలేశానమాట. ఇంకా అది ఒక 1 మంత్ అలా వర్షంకి తడిచింది, ఎండకి ఎండింది, అలా అయిపోయింది. కానీ మళ్ళీ ఒకసారి ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత క్లీన్ చేసేద్దాం, ఎందుకంటే బయట రోడ్డు మీద డస్ట్ అంతా కూడా పడిపోయి ఉంటుంది కదా, అందుకని ఒకసారి క్లీన్ చేద్దామని క్లీనింగ్ అయితే మొదలుపెట్టేశాను. ఈ కార్పెట్ని నేను స్పాట్ క్లీనర్తో క్లీన్ చేస్తూ ఉన్నానండి. అగారో నుంచి క్రెస్ట్ పోర్టబుల్ స్పాట్ క్లీనర్ అని చెప్పేసి ఒక 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నాను. చాలా చాలా యూజ్ అవుతుందండి ఈ ప్రోడక్ట్ అయితే. మన ఇంట్లో కార్పెట్స్ ఉన్నా లేకున్నా సోఫాలు ఉన్నా కూడా చాలా యూజ్ అవుతుంది. సోఫాల క్లీనింగ్కి మనం బయట వాళ్ళని బుక్ చేస్తే కనుక వచ్చినప్పుడు అలా 1000 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు. ఇది ఒక్కటి తీసుకుంటే మనం సోఫాలు కార్పెట్స్ అన్నీ క్లీన్ చేసుకోవచ్చు. ఎంత బాగా క్లీన్ చేస్తుందో అండి, వాటర్ స్ప్రింకిల్ చేసేసి సక్ చేసేస్తుంది అన్నమాట. సోఫా అయితే కొత్త దానిలాగా చేస్తుంది, కాకపోతే కొంచెం ఓపిక్గా మనం వర్క్ చేసుకోవాల్సిందే. సో అదొకటి బాగా యూజ్ అవుతుంది. నేను అగారో నుంచి తీసుకున్నాను, మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసేయండి. సో ఇంకా కార్పెట్ క్లీన్ చేసేసాను. అంటే వాటర్ స్ప్రే చేసి సక్ చేస్తుందని చెప్పాను కదా, తడి కూడా ఉండదండి, అంటే తడి కూడా లేకుండా అంతగా క్లీన్ చేసేస్తుంది అన్నమాట. సో క్లీన్ చేసేసి కార్పెట్ కూడా సెట్ చేసి ఫ్యాన్ ఆన్ చేశాను. ఇంకా తర్వాత మళ్ళీ ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసుకున్నాను, వ్యాక్యూమ్ పెట్టేశాను. పెట్టేసి ఇదిగోండి బ్యాక్ రబ్ సెట్ చేస్తున్నాను. అంటే పూజ కోసము అమ్మవారిని నించోబెట్టి ఫేస్ పెట్టకుండా రిమైనింగ్ వర్క్స్ అన్నీ చేస్తున్నానండి. ఇంకా మార్నింగే మళ్ళీ ప్రసాదాలు చేయడము, పేరంటాలను పిలవడము, ఇవన్నీ అంటే కుదరదన్నమాట. 1 o'clock లోపు చేసుకుంటేనే బాగుంటుంది, మళ్ళీ మరీ ఎక్కువ లేట్ అయిపోయినా కూడా అంత మంచిగా అనిపించదు. అందుకని కొన్ని బ్యాక్గ్రౌండ్ వర్క్స్ అన్నీ కూడా ఇప్పుడే చేసేస్తున్నాను. ప్లస్ నేను వీడియో షూట్ చేస్తూ చేస్తాను కాబట్టి కొంచెం నాకు నార్మల్గా చేసేవాళ్ళకన్నా కొంచెం ఎక్కువ టైం టేకింగే అవుతుంది చెప్పాలంటే. సో ఈసారి అయితే ఈ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాను. ఇది ఎంత నచ్చిందో అండి నాకైతే, కవ్ అండ్ కాఫ్ డిజైన్ వస్తుంది. సో ఏ అకేషన్కి ఏ స్పెషల్ మూమెంట్కైనా కూడా మనం ఇట్లాంటి బ్యాక్ డ్రాప్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉందనుకోండి, సో మనం వినాయకుడికి సంబంధించిన పూజ ఏదైనా చేస్తున్నప్పుడు ఆ బ్యాక్ డ్రాప్ అంతా సెట్ అవుతుందో లేదో మనకు తెలియదు. కానీ ఇది అనుకోండి గృహప్రవేశంకి కానీ అన్నప్రాసనకి కానీ 21st డేకి కానీ లేదంటే ఇంకా ఏ అకేషన్ అయినా ఇది కూడా ఇట్లా వరలక్ష్మి వ్రతం కానీ ఏ పూజకైనా పర్ఫెక్ట్ బ్యాక్ డ్రాప్ అన్నమాట ఇది. సో పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. కానీ స్టాండ్కి చూసారు కదా, అంటే మన బ్యాక్ డ్రాప్కి స్టాండ్కి మధ్యలో చిన్న గ్యాప్ అయితే వచ్చింది. సో ఆ గ్యాప్ ఎట్లా ఫిల్ చేద్దామా అని చూస్తున్నాను. అంత లెంత్ గార్లాండ్స్ లేవు మళ్ళీ నా దగ్గర. సో ఆ గ్యాప్ ఒక్కటి రాకుంటే బాగుండు అనిపించింది. అంటే నార్మల్గా చూస్తే అంతగా ఏమనిపించట్లేదు, కానీ ఫొటోస్లో చూస్తుంటే మాత్రం మా బ్యాక్గ్రాప్కి ప్లస్ స్టాండ్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, అది కొంచెం ఆర్ట్గా కనిపిస్తుంది. కింద ఇలా చిన్న సింహాసనం లాగా తయారు చేశాను కదా, ఇదొక కార్డ్బోర్డ్ అండి. దానికి గ్రీన్ బ్యాక్గ్రాప్ ఉండే క్లాత్, సో దాన్ని చుట్టేసి ఒక సింహాసనం లాగా తయారు చేశాను. అండ్ కొన్ని చిన్న చిన్న గ్రాసరీస్ తీసుకునే ఉంది, ఇంకా కిరాణం షాప్కి వెళ్ళి తీసుకునేంత టైం లేదు, అందుకని అమెజాన్లో ఆర్డర్ చేశానన్నమాట. చాలా వరకు ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ కావాలి అనుకుంటే అమెజాన్లోనే ఆర్డర్ చేసేస్తాం. సో వెంటనే డెలివరీ అయిపోతే అమెజాన్ ఫ్రెష్లో ఆర్డర్ చేసుకుంటాం అన్నమాట, వెజిటేబుల్స్ గ్రాసరీస్ ఏమైనా కావాలి అనుకుంటే. సో ఇట్లా కొన్ని ఆర్డర్ చేసాం. ఇంకా వచ్చిన తర్వాత ఎప్పుడైనా కూడా చెక్ చేసుకోవాలండి, ఒక్కొక్కసారి కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ మిస్ అవుతూ ఉంటాయి. కొన్ని మనం ఒకటి అడిగితే 2 ఇవ్వడము, మనం అడిగిన దాంట్లో అంటే మనం బుక్ చేసిన దాంట్లో ఒక ప్రోడక్ట్ కాకుండా ఆల్రెడీ ఉన్నదే ఇంకొకటి ఎక్స్ట్రాగా పంపించడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. అది మనం చెక్ చేసుకొని వాళ్ళకి ప్రోడక్ట్ మిస్సింగ్ అని కానీ లేదంటే డబుల్ ప్రోడక్ట్ వచ్చిందని కానీ అట్లా పెడితే మనకి మనీ రీఫండ్ చేయడం కానీ అట్లా చేస్తూ ఉంటారనమాట. చెక్ చేసుకోవాలి కంపల్సరీ ఆన్లైన్ ఆర్డర్స్ ఏవి చేసుకున్నా కూడా. ఇదిగోండి ఫైనల్గా కర్టెన్స్ లుక్ ఇలా చేంజ్ చేశాను, ఒక ఫెస్టివల్ లుక్ వచ్చేసిందండి. మంచిగా ఈ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో కర్టెన్స్ వేసి అటు ఇటు మనకి గార్లాండ్స్ ఉంటాయి కదా అవి యాడ్ చేశాను. సో ఈసారి గార్లాండ్స్ ఓన్లీ ఆ విండోకి ప్లస్ బయట మాత్రమే అవి మ్యారీగోల్డ్ టైప్లో అంటే మనకి బంతిపూల టైప్లో ఉంటాయి చూసారా, సో అవి వేసాను. కానీ డెకరేషన్లో ఎక్కడా కూడా ఇవి యూజ్ చేయద్దనుకున్నానండి ఈ బంతిపూల టైప్వి, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ప్రతి ఫెస్టివల్కి కంపల్సరీ ఇవి యూజ్ చేస్తున్నాను. సో లుక్ అంతా సేమ్గా ఉంటుందని ఈసారి ఓన్లీ బయట డెకరేషన్కి మాత్రమే ఇవి యూజ్ చేద్దాము, మెయిన్ డెకరేషన్ థీమ్లో వీటిని అస్సలు యాడ్ చేయొద్దు అని చెప్పేసి మెయిన్ డెకరేషన్లో అసలు యాడ్ చేయలేదు. సో బయట ఉండే ప్లాంట్స్కి కూడా ఇట్లా సింపుల్గా డెకరేషన్ చేశానండి. దీనికి ఇది వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ అన్నమాట, మార్నింగ్ 7 o'clockకి అట్లా అప్పుడు షూట్ చేస్తున్నాను. సో ఇట్లా సింపుల్గా డెకరేట్ చేశాను బయట కూడా. ఈ గార్లాండ్స్ ఇవన్నీ ఎప్పుడు ఉంటాయనుకోండి, ఈ మ్యారీగోల్డ్ గార్లాండ్స్ మాత్రమే ఇప్పుడు కొత్తగా యాడ్ చేశాను. ఇక్కడ నాకు వైట్ పెయింట్తో ఎప్పుడు పర్మనెంట్గా ఉండే ముగ్గు వేయాలని ఉంటుంది కానీ, సో ఇట్లా అకేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు చేంజ్ చేద్దామంటే మళ్ళీ చేంజ్ చేయరాదు కదా అని ఇంకా ఇలా చాక్పీస్తో వేస్తూ ఉంటాను. ముగ్గు పిండితో వేయొచ్చు కదా అలా కూడా కమెంట్ చేస్తారు. ముగ్గు పిండితో వేస్తే ఏంటి అంటే మేము ఊరికే కిందికి దిగడం పైకి ఎక్కడం జరుగుతుంటుంది, పప్పీస్ ఉంటాయి కదా ఇంట్లో, సో వాటిని కిందికి తీసుకెళ్తూ ఉంటాం, పైకి తీసుకొస్తూ ఉంటాం.
సో అట్లా నడుచుకుంటూ అటు ఇటు వెళ్తూ ఉంటే బండల మీద కదా ముగ్గంతా అటు ఇటు డిస్టర్బ్ అయిపోతుంది, ప్లస్ ఊడవడము ఆ డస్ట్ ఎత్తడం అంతా కూడా కొంచెం కష్టం అన్నమాట. సో చాక్ పీస్తో అయితే ఈజీగా ముగ్గు వేసుకోవచ్చు, డే అంతా అలాగే ఉంటుంది, క్లీనింగ్ ఈజీ అని చెప్పేసి చాక్ పీస్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సంక్రాంతి అప్పుడు మాత్రమే ముగ్గు పిండితో ముగ్గు వేస్తాను, కలర్స్ వేస్తానండి. మిగతా ఎప్పుడు కూడా ఇంకా 365 డేస్ ఎప్పుడు కూడా చాక్ పీస్తోనే ముగ్గు వేసేస్తాను. అండ్ ప్రసాదాలు కూడా ఈసారి చాలా సింపుల్గా అనుకున్నాను నేను, పూర్ణం బూరెలు అండ్ కొన్ని గారెలు, పులిహోర అండ్ సేమియా, ఇవన్నీ సింపుల్ ఇంకా రెగ్యులర్గా అందరి ఇంట్లో ఉండే మెన్యూ అనుకోండి. సో పూర్ణం బూరెల కోసం ముందు రోజే పప్పు నానబెట్టేసి మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను, అంటే దోశపిండిలాగా బ్యాటర్ ప్రిపేర్ చేసి సో వాటితోని పూర్ణం బూరెలు చేద్దామని చెప్పేసి పప్పు నానబెట్టేశాను. పుట్టుపప్పు అయ్యేసరికి అది నల్లగా అట్లా కనిపిస్తుంది. సో ఇంకా స్టవ్ కూడా క్లీనింగ్ అంతా చేసేసి ముగ్గు వేసుకొని స్టవ్ ఆన్ చేశాను, రెసిపీస్ అన్నీ కూడా ఇంకా స్టార్ట్ చేశానండి. సో రేపటి వీడియోలో మీకు పూజా విధానం అంటే ఎలా చేసుకున్నాను, ఎలా రెడీ అయ్యాను, మా ఇంటికి పేరెంట్ వాళ్ళు ఎవరు వచ్చారు, నేను ఎవరింటికి పేరెంట్ అనుకు వెళ్ళాను, ఇవన్నీ కూడా రేపటి వీడియోలో చూపిస్తాను. మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇల్లు ఊడ్చేసి తుడిచేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి ఇంట్లో దీపం పెట్టేశానండి. దీపం పెట్టిన తర్వాతనే ఇంకా ప్రసాదాలు చేయడం అయితే స్టార్ట్ చేశాను. మామూలుగానే నాకు మార్నింగ్ టైం చాలా హడావిడిగా ఉంటుందండి. సో నిన్న వరలక్ష్మి వ్రతం ప్లస్ రాజరాజేశ్వరి ఎంపోరియం వాళ్ళు వీడియో అప్లోడ్ చేయమన్నారు, అంటే నిన్న నైటే మొన్న నైటే వాళ్ళు ఇన్ఫామ్ చేశారనమాట. అంటే వరలక్ష్మి వ్రతం ముందు రోజు నైటే 8 o'clock అట్లా నాకు ఇన్ఫామ్ చేశారు, రేపే రిలీజ్ చేయండి హారిక గారు వీడియో అని. ఇంకా ఎడిటింగ్ అవ్వలేదు అది. సో మార్నింగ్ లేచి ఫస్ట్ అది ఎడిట్ చేసేసాను అనమాట. నిన్న వరలక్ష్మి వ్రతం రోజే వాళ్ళ వీడియో రిలీజ్ చేశాను, చాలా బాగుంది వీడియో. బట్ చాలామంది లేడీస్ నిన్న బిజీ ఉంటారు కదా, ఇంకా చూసారో లేదో ఒకసారి రిమైండర్ ఇస్తున్నాను, చూడండి ఆ వీడియో చాలా బాగుంది. అంటే మెయిన్గా మనకి ఈ పల్లీలు ఉంటాయి కదా, పల్లీలప్పుడు వియ్యపురాళ్ళు వియ్యంకులు సేమ్ మ్యాచింగ్ అవుట్ఫిట్స్ వేసుకోవాలనుకున్నా మీకు కస్టమైజేషన్ ఆప్షన్ అనేది చాలా వరకు బయట దొరకదు. సో వీళ్ళ స్టోర్లో ఆ స్పెషాలిటీ ఉందండి. సో ఫ్యాబ్రిక్స్ అవన్నీ కూడా చాలా మంచి హైఫైగా బాగుంటాయి అన్నమాట, నాకు చాలా నచ్చుతాయి వాళ్ళ స్టోర్లో క్లాతింగ్ అంతా కూడా. సో వాళ్ళ స్టోర్కి సంబంధించి వీడియో రిలీజ్ చేశాను నిన్న, భలేగా ఉన్నాయి అవుట్ఫిట్స్ అన్నీ కూడా, మెయిన్గా ఇక్కత్ ఫ్యాబ్రిక్స్ కానీ మంచి మంచి ఉన్నాయి. సో ఒకసారి ఆ వీడియో చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. నిన్న రిలీజ్ చేశాను, నిన్న మార్నింగ్ ఎడిట్ చేసి నిన్ననే రిలీజ్ చేశాను. సో ఇంకా ఈ పనులన్నీ చేసుకుంటూ వీడియో అప్లోడ్ కొట్టేశాను అనమాట, వీడియో అప్లోడ్ అవుతుంది ప్లస్ పవర్ పోతుంది వస్తుంది. సో అది చెక్ చేసుకుంటూ కరెక్ట్గా 10:30కి వీడియో అయితే అప్లోడ్ చేసేసాను. అండ్ ప్రాపర్గా పూజ అంతా కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాను. సో నేను పూజ ఎలా చేసుకున్నాను అంతా కూడా రేపటి వీడియోలో షేర్ చేస్తాను. ఉంటాను మరి, బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.